सनत नगर नियोजकवर्ग कांग्रेस पार्टी एमएलए अभ्यर्थि कोट नीलमा की मद्दतु कार्यक्रम उंदनी तमनु तप्पुदारी पट्टिंचारनी बन्सलालपेट वासुलु आवेदन व्यक्तं चेशारु। डाक्टर कोट नीलमा वस्तुन्नारु आमेकु मद्दतु कार्यक्रममनि नम्मबलिकिन स्थानिक नायकुडु विटल तमतो कांग्रेस पार्टी व्यतिरेक कार्यक्रम चेयिंचडं आवेदनकु गुरि चेसिंदन्नारु। कांग्रेस पार्टी अदि नायकत्वानिकि व्यतिरेक कार्यक्रम कावडंतो तामु तक्षणमे अक्कड नुंडि निष्क्रमिंचामनि प्रकटिंचारु। తమ సంపూర్ణ మద్దతు డాక్టర్ కోట నీలిమకి ఉంటుందని ప్రకటించారు। ఇప్పటికే తమ ఇంటింటి ప్రచారంలో భాగంగా 3 సార్లు కోట నీలిమ తమ వార్డులను సందర్శించి తమ సమస్యలను విన్నారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా తాము నాయకత్వం ప్రకటించిన అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు। కొందరు ద్రోహులు తమను తప్పుదారు పట్టించారని, వారికి తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు। టికెట్ దొరకలేదు అన్న ఉద్దేశంతో అంటే మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు వీళ్ళందరూ నిర్ణయించి నీలిమక్క గారు చేస్తున్న సేవని గుర్తించిన తర్వాత టికెట్ ప్రకటించడం జరిగింది। తో నీలిమక్క మీద ఆమె చేస్తున్న సేవలకు ఎంతో మంది ఇక్కడ చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు। నీలిమక్క టికెట్ దొరికిందని ఆమెను తప్పుడు ప్రచారంగా తీసుకుపోవడానికి ఒక డైనమిక్ లీడర్ వచ్చిందన్న సంతోషంతో వీళ్ళున్నారు। స్పెషల్లీ ఏందంటే నీలిమక్క మీటింగ్ ఉంది అని చెప్పేసి తీసుకొని పోయారు। నీలిమక్క వస్తుంది మీరందరూ రావాలి అని చెప్పి తీసుకొని పోయారు। తీసుకొని పోయిన తర్వాత వీళ్ళల్లో ఎవరైతే చదువుకొని లేరు, ప్లకార్డ్ చేతులకి ఇస్తే నీలిమక్క వచ్చిన తర్వాత కలుద్దామన్న ఒక ఉద్దేశంతో మీరు అంబేద్కర్ గారి స్టాచ్యూ ముంగట వచ్చి నిలబడ్డారు। నిలబడ్డ తర్వాత ఢిల్లీ వద్దు అంటే ఢిల్లీ వాళ్ళు ఎవరు ఉన్నారో మనోళ్ళకి తెలియదు। ఢిల్లీ వద్దంటే నిజంగానే ఢిల్లీలో నీలిమక్కను తీసేసేవాళ్ళు అంటే ఢిల్లీ వాళ్ళు వస్తున్నారా అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యంతో గురిపోయారు। సరే నీలిమక్కనే కావాలి కదా మనకు, ఢిల్లీ వాళ్ళే వద్దు అంటే ఢిల్లీ వాళ్ళు ఎవరో నీలిమక్కను తీసేసి వస్తున్నారు అంటే ఢిల్లీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వీళ్ళందరూ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నీలిమక్క ఇవ్వండి నడిచిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి తెలియకుండా ఏదో ప్లకార్డులు చదువుకొని అయితే లేరు, వీళ్ళు చదువుకొని లేరు వీళ్ళందరూ నా అనుకున్నారు ఈరోజు ఈ అందరికి ఎందుకు అంటే నీలిమక్క లేదన్న ఒక ఉద్దేశంతో ఆడికని పక్కకెళ్ళి వచ్చేసి తీరగొట్టే ఫోటోలన్నీ చూస్తే నీలిమక్క ప్రోగ్రాం ఉండే అన్న రాత్రి నా దగ్గరకు వచ్చి అన్న నీలిమక్క ప్రోగ్రాం ఉండే అని చెప్పిండ్రు, కానీ అక్కడ ఏదో నాకు అర్థం కాలేదన్న అందుకే మాకు నీలిమక్క రాలేదని తిరిగేసి వచ్చినామని చెప్పిండ్రు। రేపు పొద్దుగాల నీలిమక్క దగ్గర ఇదే మాట చెప్తారా అని చెప్పేసి అని అంటే చెప్పడం ఏందన్న, ఆమె మా గడప గడపకు వచ్చింది, మా ఇంట్లోకి వచ్చింది, మా మంచి నాయకురాలు వచ్చింది అన్న ఒక ఉద్దేశంతో చెప్పింది। ఏదో పేపర్లు ఇచ్చాను, అబ్బమ్మ గారు తీసుకుపోయాను, తీసుకుపోయి ఇట్లా అక్క వస్తుంది అని మాకు తెలుసు, అదే గడప గడపకు బన్సార్పేట మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, నీలిమక్క తెలుసు మాకు, ఇందిరాగాంధీ చూసినా నేను చిన్నప్పుడు, రాహుల్ గాంధీని చూసినాం, అందరిని చూసినాం, మేము మా అమ్మమ్మ మా నాయనమ్మ మా తాత అందరూ అస్సమే మాది, ఇందిరానగర్ మాది పుట్టి పెరిగింది ఇందిరానగర్, బన్సార్పేట ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఇక్కడ సెటిల్ అయిపోయినాం, మేము బతికిన రోజు కాంగ్రెస్కే ఉంటాం। ఇట్లా మేము మేడం వస్తుందని మేము అనుకున్నాము, వాళ్ళు వేరే రకంగా మాట్లాడతారని మాకు తెలియదు, అది చెల్లివ్వటము మళ్ళీ మాకు అక్కడ రాంగలిపియని పాదయాత్ర మేడం కూడా తిరిగినాం, ఇక్కడ తిరగలేమా రామ్నగర్ అవన్నీ తిరిగినాము మేడం, మీటింగ్ అంటే వేరు అదే తీసుకున్నది అలాగా మేము చూసే వరకు మేడం లేదు అక్కడ, ఓ 10 నిమిషాలు నిలబడ్డాము, రిటర్న్ మరిన్నాం, బోల్డ్ పట్టుకున్నారు పట్టుకున్నాము, ఏం చెప్పమన్నారు ఏం చెప్పమనిలే మాకు, ఢిల్లీ వద్దు కదా అని అంటే ఢిల్లీ లేదో మాకు అర్థం కాలేదు, అర్థం కాలేదు అట్లానే కానీ మేడం రాలేదన్న దాని కండలు కట్టలు ఢిల్లీ నాయకులు కావాలని చెప్పి దాన్ని ముచ్చట్లు అనుకున్నది పెట్టింది అంతే, తిరిగింది లేదు చేసింది లేదా మీరు ఎట్లా 5 నిమిషాలు ఎట్లా చూపించారు అంతే వచ్చారు।